అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. నిన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఇద్దరు ఒకటయ్యారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా అందరినీ కలుపుకొని పనిచేస్తామని ప్రకటించారు. వాళ్లే టీడీపీ సీనియర్ నేత కర్ణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం సాధారణంగా బీసీలు ఎస్సీలు అత్యధికంగా ఓటర్లు ఉండే నియోజకవర్గం. ఇక్కడి నుండి బీసీలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం టీడీపీలో సాంప్రదాయంగా వస్తుంది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చీరాల్లో బలమైన అభ్యర్థిని నిలపాలనే లక్ష్యంతో టీడీపీ సీనియర్ నేత కర్ణం బలరాం కృష్ణమూర్తిని చీరాల అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో చీరాల టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు టీడీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత నిర్ణయం మేరకు కర్ణం బలరాం కృష్ణమూర్తిని గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. పాలేటి వర్గీయులు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పార్టీ అధినేత నిర్ణయం మేరకు అందరం కలిసి చీరాల పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిందని నచ్చజెప్పారు. గడిచిన 2 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందినందువలన ఎదురైన ఇబ్బందులు వివరించారు. దీంతో నియోజకవర్గంలోని బీసీ నేతలంతా ఏకతాటిపై కర్ణం బలరాం కృష్ణమూర్తి కోసం పనిచేస్తామని ప్రకటించారు. రామకృష్ణాపురంలోని కర్ణం బలరాం కృష్ణమూర్తి నివాసంలో ఎన్నికలపై చర్చించారు. గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, కర్ణం బలరాం కృష్ణమూర్తి ఇప్పుడు ఐక్యంగా పనిచేయడం నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తిని కలిగించగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. లోనే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో నేను బీసీలకి సీట్ ఇవ్వాలని చెప్పని మొదట చెప్పిన నేను, అంటే మామూలుగా ఉన్నది ఆనవాయితీగా మనం చేస్తా ఉన్నాం. అది వాళ్ళు అన్ని రకాల ఆలోచన చేసిన మీదట నాకు, ఎందుకంటే ఎమ్మెల్సీ వచ్చిన 4 సంవత్సరాలు ఉంది నాకేమి, ఇప్పుడు అడవడిగా నేను రావాల్సిన అవసరం పడింది. అయితే పార్టీ బీజేసీ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు గమనించిన మీదట పార్టీ ఒక నిర్ణయం చేసుకున్న దాని మీదట నేను అప్పుడే చూశాను. ఈలోపు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా వస్తాయేమోనని నాకు ఎప్పుడు అన్నదాన్ని చెప్పింది మరి నేను ఎప్పుడు 5 ఫిబ్రవరి ఈ విధంగా ఉందో అప్పుడు తక్షణం పిలిపించి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సెటరేట్ చేయమని చెప్పని ముందుగా నన్ను పంపించడం జరిగింది. ఏదో నా చేత లేనంత వరకు మా నాన్నందరూ అభిప్రాయాలు తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ సైడు నా చేత లేనంత వరకు ఏదో కొంత సెటరేట్ చేయడం జరిగింది. ఏదన్నా కూడా అల్టిమేట్గా కార్యకర్తలు మీరు కింద స్థాయిలో మనం ఏదో భరోసా కానీ అందరూ ఓట్లు వేస్తారులే అని చెప్పి మను గమను కూర్చుంటే కార్యకర్తలు అది దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా మేము క్యాండిడేట్ అనుకొని ముందుకు చేసుకుంటా పోతే భవిష్యత్తులో కూడా అందరూ మా వంతు రామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో నా వంతు సహకారాన్ని నేను తప్పనిసరిగా అందిస్తానని చెప్పి సందర్భంగా చెప్పాను. కోరిక మేరకే నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాబు సైలెంట్ సైలెంట్ తీసుకొని అధికారులు చీరాల నుంచి పోటీ చేయాలని చెప్పని చెప్పడం పార్టీ పరంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్న మీదట నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా చీరాల నుంచి పోటీ చేయాలని చెప్పని పార్టీ ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా కోరిక మేరకు చాలామంది కార్యకర్తలు 4000 మందిగా నాతో అప్రోచ్ కావటం, మాకున్నటువంటి ఇబ్బందుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు అండగా మీరు రావాలని చెప్పని వాళ్ళు కోరిన మీదట ఇవన్నీ కూడా సమన్వయం చేసుకున్న మీదట
పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం మీద వచ్చే నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ చీరాల ప్రాంతంలో నేను దాదాపు 50 ఇయర్స్ నుంచి నేను నాకు ఇక్కడ 50 ఇయర్స్ పైగా మా పిల్లలు పుట్టిన కూడా ఇక్కడే, వెంకటేష్ కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఇక్కడి నుంచే, మా కుటుంబం అంతా కూడా ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఎంపీకి వెళ్ళినప్పుడు రకరకాల మాటలు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వస్తగా ఉండేటట్టుగా పోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఈ నాకు చీరాల్లో నేను చిన్నప్పటి నుంచి ఉండి నా సన్నిహితంగా ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళతో నా స్నేహితం కూడా ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి అదేవిధంగా చేనేతలు కానివ్వండి అదేవిధంగా నాయకులు కూడా నాకు రకరకాలైనటువంటి పెద్ద నాయకులతో కూడా నేను కలిసి పనిచేశాను. నేను వయసులో చిన్నవాడిని అయినప్పుడు ఒక పుట్టిన ప్రాంతంగా నేను ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళ సలహాలు సంప్రదింపులతోటి అనేక కార్యక్రమాలు జిల్లాకి శాశ్వతమైనటువంటి పథకాలు కూడా మనం చేయడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడు అవాంతరం వచ్చినా కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఇతరత్ర ఈ డ్రౌట్ సిచ్యువేషన్స్లో కానివ్వండి రైతాంగానికి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానివ్వండి అదేవిధంగా చేనేతలకు ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళకి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రులను వాళ్ళు తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కొంతవరకు నా చేత లేనంతవరకు చేసినటువంటి విషయం కూడా వాళ్ళందరికీ తెలుసు, మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకరణ తెలుసు. ఈ సందర్భంగా కాకపోతే ఏంటంటే జనరేషన్లో కొద్దిగా చిన్న చిన్న మార్పులు ఉంటాయి, మరీ చిన్న వయసులో ఉండేవాళ్ళు మా ఆశ్చర్యంగా చూస్తుంటారు, అదే పేరు తెలుసు అందరికీ. పెద్దవాళ్ళకైనా సన్నిహితంగా వాళ్ళు ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యులాగానే నన్ను ట్రీట్ చేస్తారు. కాబట్టి ఈ గ్రామం ఆల్మోస్ట్ రామకృష్ణాపురం నివాసం కింద లెక్క, నా లైఫ్లో సగభాగం పైగా ఇక్కడే నేను నివాసం ఉన్నాను. ఈ సందర్భంగా భవిష్యత్తులోకి వచ్చేటప్పటికీ నా శాయశక్తిలో కృషి చేసి నాకు నోటీస్కి వచ్చినటువంటి ప్రతి పనిని కూడా శ్రద్ధతోటి అదేవిధంగా ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రస్తుతాన్ని నేను అందుకంటే చెప్పగలిగింది. మన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా వాళ్ళందరూ ఒక వాతావరణమే కలుషితం అయిపోయింది, దాని అనేది రెక్టిఫై చేసేదాన్ని నా శైలిశక్తుల ప్రయత్నం చేస్తాను. మన సఫలీకృతం అవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సరే రకరకాల దీనికి కూడా మీ అందరి సమస్యలు కూడా క్షణాల్లో క్షణం అని చెప్పడం కానివ్వండి, ఈ స్పీడ్గా వేగవంతంగా అన్ని కాలుషితుల కంటే కూడా ముందు మనం పనులయ్యే మార్గం నేను చేయగలను. రాజీవ్ చేరిపోతున్నాడు, సరే వీళ్ళందరూ కూడా క్యాండిడేట్ల కింద ఉన్నారు, చాలా మంది రకరకాల దీంట్లో కూడా చెప్తాను. వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడున్న పరిస్థితి స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ చేసే వాళ్ళకి జరిగిన ఇబ్బందులు గమనించి వాళ్ళు కొంతమంది పక్క పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు భూమిని పెంచుకొని బయటకు వస్తూ ఉన్నారు. దీంతో పాటు మా శిష్యుడు అంతకుముందు కంటెస్ట్ చేశాడు జగన్ శ్రీనివాసరావు, అతను కూడా ఒకటే చెప్పాడు, సార్ మీరు కనుక క్యాండిడేట్ అయితే నేను వచ్చేస్తాను ముందుగానే చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా సదా హేమలత గారు, దీంతో పాటు పోతుల సునీత్ కానివ్వండి సురేష్ కానివ్వండి వీళ్ళందరూ కూడా రామారావు గారు కానివ్వండి రామారావుతో కూడా నేను ముందుగానే మాట్లాడడం జరిగింది. ఏమి వచ్చాడా రమ్మను రామారావు నేను 100